76 కంపెనీలు 400 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. విదేశాల్లోని తెలుగువారితో ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులను పెట్టించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అసోసియేషన్ చొరవ తీసుకుంటోంది. 27 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ ను దీనికి సిద్ధం చేస్తోంది. అమరావతి అభివృద్దిలో భాగంగా ఇప్పటికే విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏపీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న తెలుగు వారి కోసం ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. అది ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు కార్పొరేషన్. పూర్తిగా ప్రభుత్వ సంస్థ దీనికి డాక్టర్ వేమూరి రవికుమార్ ను సీఈఓగా నియమించింది. విదేశాల్లోని తెలుగువారు రాష్ట్రంలో చిన్న చిన్న మొత్తాలను కూడా పెట్టుబడి పెట్టేలా అనువైన మార్గాల్ని సూచించింది. మన రాష్ట్రంలో మన పెట్టుబడి అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లనుంది ఏపీ ఎన్ఆర్టీ. కల్చర్ ఒకటే ఇస్ నాట్ ఎనఫ్ టు సపోర్ట్ కదా. మీ ఈవెన్ దో తెలుగు పీపుల్ లివింగ్ అవుట్ సైడ్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దాని ద్వారా చూస్తే సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ది నాన్ రెసిడెంట్ తెలుగు బ్రింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 30,000 crores టు ద స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసుకుంటే ఇట్స్ ఓన్లీ 110,000 crores పర్ ఇయర్. 30,000 crores అంటే నాన్ రెసిడెంట్ తెలుగు ఆర్ యాడింగ్ ఆల్మోస్ట్ 30% టు ద ఎకానమీ ఇయర్ ఎన్ఆర్ఐల పెట్టుబడులను ఆకర్షించేందుకు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 27 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ ను సిద్ధం చేస్తున్నారు. విదేశాల్లో ఓ కంపెనీ పెట్టాలి అంటే అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని, అలాంటి వాతావరణం ఏపీలోనూ ఉంటే ఎన్ఆర్ఐలు తప్పకుండా పెట్టుబడులు పెడతారని ఏపీ ఎన్ఆర్టీ అంటోంది. ప్రస్తుతం 76 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని, వీటి ద్వారా 400 కోట్ల పెట్టుబడితో పాటు దాదాపు 3,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా రానున్నాయి. సో వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగు సొసైటీ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే లివ్, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ వెల్ఫేర్ అండ్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తే వెస్టర్న్ వరల్డ్ అంతా ఇట్ ఇస్ గ్రోయింగ్ ఎట్ 2%, మన ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎట్ 8%, ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ ఇన్ డబుల్ డిజిట్స్ అంటే 11-13% పెరుగుతుంది. సో ఇది మీకు చిన్న తేడాలా కనిపించవచ్చు, కానీ మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ లో చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ 10-20 trillion dollars వర్త్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఎనీ. రాష్ట్రానికి వచ్చే 76 కంపెనీలు ఏపీలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిలో 390 గ్రామాలని దత్తత తీసుకున్నాయి. ఆ ఊళ్ళో మౌలిక వసతుల కల్పనకు ఏపీ ఎన్ఆర్టీ కూడా కృషి చేస్తోంది.